ఐలాండ్ నిర్లక్ష్యంపై తూర్పు నియోజకవర్గ టీడీపీ నేత నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు అంటే ఎందుకు పోలీసులకు ఇలా వివక్షత చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అభివృద్ధి చేయడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ తక్షణమే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలన్నింటినీ కూడా ఎక్కడ లోకల్ గవర్నమెంట్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ మరమ్మతులు చేసి ప్రజలకు ఒక విశిష్టం తెలియజేయాలని కార్యక్రమం చేస్తూ ఉంటాం. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు కానీ, ఇంకా మేయర్ గారు కానీ, శాసనసభ్యులు కానీ, కమిషనర్ గారు కానీ ఎందుకు పట్టించుకోలేదని చెప్పి మేము అడుగుతాం. ఏం మాటలు మేము ఫాలో అప్ చేయకపోతే తప్పు. మేము గత 3 నెలల నుంచి కంటిన్యూస్గా ఫాలో చేస్తున్నాం. కమిషనర్ గారితో మాట్లాడినటువంటి ప్రతి దానికి కూడా ఆమె రెస్పాండ్ అయ్యి ఎస్సీ గారితో చెప్తాను, డీఈ గారితో చెప్తాను, రేపు మొదలు పెడతాం, ఇల్లు మొదలు పెడతాం, ఎవరో స్వచ్ఛ భారత్ వాళ్ళు వస్తామంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయ్యి వాళ్ళ ఇది అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయ్యి నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఐలాండ్, దాదాపు గుంటూరు నగరంలో ప్రవేశ ద్వారంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఐలాండ్ను మరమ్మతులు చేయాలని చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు మేయర్ గారికి, అలాగే శాసనసభ్యుడికి పదే పదే తెలుగుదేశం పార్టీ పక్షాన, ఎన్టీఆర్ గారి అభిమాన పక్షాన విన్నవించుకోవడం జరిగింది. శత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలను సైతం మరమ్మతులు చేసి ఆధునీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం, పాలకవర్గం కక్షగట్టి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి. గత 3 నెలల నుంచి దాదాపు 15-20 సార్లు కమిషనర్ గారికి, అలాగే అనేక సార్లు ఉత్తరాల ద్వారా ఆమెకు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందించకుండా ఈరోజు వరకు తాత్సారం చేస్తూ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ మరమ్మతులు చేయలేదు. గుంటూరు నగరంలో స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ఆధ్వర్యంలో జరిగినటువంటి మరమ్మతులు, అనేక ఐలాండ్లు పూర్తిగా ఆధునీకరించినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఎందుకు కక్ష సాధింపు ధోరణి ఎన్టీఆర్ గారి విగ్రహంతో? ఒక పక్కనేమో లక్ష్మీ పార్వతి గారు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెప్తా ఉన్నారు ఎన్టీఆర్ గారు మాకు ఆదర్శప్రాయుడు, ఒక జిల్లాకు పేరు పెట్టుకుంటామని. కానీ గుంటూరు జిల్లాలో ముఖద్వారంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం